హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం అనేబుల్ టు కనెక్ట్ మైసిక్వల్ డేటా బేస్ టు పవర్ బీ డెస్క్టాప్. సో ఎవరైతే ఫస్ట్ టైం పవర్ బీ డెస్క్టాప్ నేను మైసిక్వల్ డేటా బేస్ కనెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఇష్యూని ఫేస్ చేస్తారండి. దిస్ కనెక్టర్ రిక్వైర్స్ వన్ ఆర్ మోర్ అడిషనల్ కాంపోనెంట్స్ టు బి ఇన్స్టాల్డ్ బిఫోర్ ఇట్ క్యాన్ బి యూజ్డ్. సో ఎప్పుడైతే మీరు మైసిక్వల్ డేటా బేస్ కనెక్ట్ అవుతున్నారో పవర్ బీ డెస్క్టాప్ నుంచి ఈ ఎర్రర్ అయితే త్రో అవుతుంది. ఈ ఎర్రర్ నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ మన కోర్స్ నేను క్లియర్గా ఇది చూపించాను అండ్ విత్ యూనో కనెక్టర్ కూడా ఇచ్చేసానండి. సో చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ లిస్ట్లో చూడండి, ఇక్కడ మీకు కనెక్టర్ ఇచ్చేసాను అండ్ డేటాబేస్ ఫైల్ కూడా ఇచ్చేసాను. యూ క్యాన్ యూనో డైరెక్ట్లీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఈ కనెక్టర్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను అసైన్మెంట్స్ కూడా ఇచ్చాను, దాని మీద సబ్మిట్ చేయండి కోర్స్ మెంబర్స్. సో ఓకే, సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ మై పవర్ బీ డెస్క్టాప్. ఇట్స్ యూనో బ్లాంక్ పవర్ డెస్క్టాప్ అండ్ డేటా ఎటువంటి ఏం లోడ్ చేయలేదు. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు యూనో కనెక్ట్ డేటా, కెంట్ డేటా మోర్ మైసిక్వల్ డేటాబేస్ కనిపిస్తుంది కదండి, ఇది క్లిక్ చేయండి. సో చూడండి ఏమొస్తుందో, దిస్ కనెక్టర్ రిక్వైర్స్ వన్ ఆర్ మోర్ అడిషనల్ కాంపోనెంట్స్ టు బి ఇన్స్టాల్డ్ బిఫోర్ ఇట్ కెన్ బి యూజ్డ్. అంటే మైసిక్వల్ డేటాబేస్ అనేది పవర్ బీ డెస్క్టాప్ కనెక్ట్ అవ్వాలంటే ఇంకోటి కనెక్టర్ అయితే ఖచ్చితంగా కావాలంటే ఒక ట్రాన్స్లేటర్ కావాలి ఖచ్చితంగా. ఇక్కడ థర్డ్ పార్టీ యాప్ కాబట్టి, సో మైసిక్వల్ డేటాబేస్ థర్డ్ పార్టీ యాప్ కాబట్టి, సో ఇన్ ఆర్ టు హ్యాండిల్ కనెక్షన్ బిట్వీన్ పవర్ బీ డెస్క్టాప్ అండ్ మైసిక్వల్ డేటాబేస్ ఒక కనెక్టర్ అయితే ఖచ్చితంగా కావాలి, అది ఇన్స్టాల్ చేసుకోమని మనం చెప్తున్నాం అన్నమాట. సో సింపుల్ అండి, ఇక్కడ మీరేం చేయవసరంలా, జస్ట్ ఇక్కడ లెర్న్ మోర్ అని క్లిక్ చేయండి చాలు. సో ఆటోమేటిక్గా మనకి పవర్ బీ డెస్క్టాప్ అండ్ ఐఓఎల్ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కనెక్టర్ 8.4.0, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయితే అయిపోద్ది. జస్ట్ నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయితే మీకు స్టార్ట్ బిగిన్ అయిపోతుంది, ఆల్రెడీ డౌన్లోడ్ అయితే అయిపోయింది. క్లిక్ ఆన్ ఓపెన్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆ కనెక్టర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్, నెక్స్ట్ ఇన్స్టాల్, ఒక పాపప్ వస్తుంది ఇప్పుడు, ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, సో కనెక్టర్ అయితే సక్సెస్ఫుల్లీ మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఫినిష్ కొట్టండి. ఇప్పుడు మనకి ఏంటంటే ట్రై చేద్దాం ఒకసారి ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఓకే చెప్తాను. సో అగైన్ గెట్ డేటా మోర్ మైసిక్వల్ డేటాబేస్, మళ్ళీ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే నేను దీన్ని రిఫ్రెష్ చేయాలి. ఆర్ ఎల్స్ నేను ఏం చేయాలంటే క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి, రిఫ్రెష్ చేయడానికి కుదరదు డేటా లోడ్ చేయాలి కాబట్టి. నేను పవర్ బీ డెస్క్టాప్ని క్లోజ్ చేశాను అండ్ పవర్ బీ డెస్క్టాప్ని మళ్ళీ ఓపెన్ చేస్తాను, అంటే మళ్ళీ బిగిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి మళ్ళీ మైసిక్వల్ డేటాబేస్ కనెక్ట్ అయినప్పుడు ఎర్రర్ అయితే ఖచ్చితంగా రాకూడదండి. ఓకే చూద్దాం. సో మళ్ళీ బ్లాంక్ పవర్ బీ డెస్క్టాప్ అయితే ఓపెన్ చేశానండి. గెట్ క్లిక్ ఆన్ గెట్ డేటా, ఇట్ విల్ టేక్ టైమ్. క్లిక్ ఆన్ గెట్ డేటా, ఓకే ఇది క్లోజ్ చేయండి. గెట్ డేటా క్లిక్ చేయండి. సో మోర్ క్లిక్ ఆన్ మైసిక్వల్ డేటాబేస్, మైసిక్వల్ డేటాబేస్. ఇప్పుడు మనకి ఎర్రర్ రాకూడదు, రాదు ఖచ్చితంగా చూడండి. సో చూసారు ఎర్రర్ అయితే పోయింది. ఇప్పుడు ఏమంటుంది, మైసిక్వల్ డేటాబేస్ ఒక సర్వర్, మైసిక్వల్ ఒక డేటాబేస్ ఇస్తే కనుక కనెక్ట్ అవుతుందని చెప్తుంది. ఇది నెక్స్ట్ వీడియో చూద్దాం, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి అండ్ ఎలా లోడ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. మన కోర్స్లో అయితే క్లియర్గా చూపించాను, అసైన్మెంట్ కూడా ఇచ్చాను, ట్రై టు సబ్మిట్ దట్ అసైన్మెంట్. బట్ ఇక్కడ ఏంటంటే మీరు డోంట్ నెగ్లెక్ట్ మైసిక్వల్, అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్ట్స్లో మైసిక్వల్ డేటాబేస్ కూడా వాళ్ళు యూస్ చేస్తారు. అప్పుడు మీకు ఖచ్చితంగా ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా సార్ట్అవుట్ చేయాలి కూడా తెలిసి ఉండాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.